కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో నేను ముఖ్యమంత్రి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు ఇట్లాంటివి జరిగి ఉండేవి కాదేమో అని నాకు ఒక అంటే రాజకీయంగా చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మంత్రిగా తీసుకోవద్దని చెప్పి అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి టు బి ఫ్రాంక్ మీరు వెనక తిరిగి చూసుకోండి, హీ వాజ్ అ ఫెయిలియర్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. హైకమాండ్ ఇమీడియట్గా గుర్తించింది, ఆయనను గట్టిగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పలేకుండా పోయినారు. కోర్ కమిటీ మీటింగ్ జరిగితే శశిధర్ రెడ్డి ఆల్వేస్ అపోజ్డ్ టు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళు కోఆపరేట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్గా ఉన్నాడు, వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అంటే రాజశేఖర్ రెడ్డి కూడా అసమ్మతివాది కింద లెక్క, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తిరుగుబాటు చేసి వేరే పార్టీ పెట్టారు, చెన్నారెడ్డి గారు అనేకం సర్దుకొని అలాగే ఉన్నారు, అలాగే శశిధర్ రెడ్డి గారు కూడా సర్దుకొని ఉన్నారని దాదాపు ఈ లైనేజ్ ఒకటే విధంగా ఉందని భావించవచ్చా? ఇప్పుడు ఒక ఒక పద్ధతి, ఇప్పుడు నిజంగా రెండు రాజకీయాల్లో ఖండబలం. మొన్న జగన్మోహన్ రెడ్డి స్ట్రేట్ అవే మనం ఇప్పటికి వస్తే ఆయన తిరుగుబాటు చేసినప్పుడు అందరూ ఒక మాట అన్నారు, ఏమన్నారంటే తిరుగుబాటే చేయకపోతే కాంగ్రెస్ అధిష్టానం అసలు పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేయడానికి ఆయనకు ఉండే సంపద, ఇప్పుడు రేపు పార్టీ ఇవాళ రేపు పార్టీ నడపాలి నిలవాలంటే శశిధర్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ముందస్తు ఎన్నికలు, ఆయన పదే పదే ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు అన్నిటికీ కోర్టుకు పోతున్నారని. బహుశా ఆయన అన్నప్పుడు ఆయన చెప్పని పేరు ఏదైనా ఉంటే మీరే శశిధర్, మీరు ప్రధానంగా ఒక డజన్ కేసుల్లోనూ మీరు అనేక విషయాల్లో చాలా సాంకేతిక అంశాలు తీసుకొని. లే, కేసుల వ్యవహారం ఏమిటంటే మేము చివరిలో నా అంటే రెండు కేసులు ఉన్నాయి, ఒకటి 7 మండలాలకు సంబంధించి, అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి ఆర్డర్ ఎన్నికల సంఘం ఇచ్చింది.